మనసుకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏమిటి అంటే శోకము మోహము లేక సుఖము దుఃఖము. ఇవి మన ధర్మములు. ఈ ధర్మాలని ఏమని చెప్తారు అంటే ఎన్నైనావి మనోధర్మాలు రెండు, ప్రాణధర్మాలు రెండు, శరీర ధర్మాలు రెండు, మొత్తము ఆరు. ఈ ఆరింటిని షడూర్ములు అని చెప్పనని అంటారన్నమాట. ఇవి తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఏమైతుంది అంటే మళ్ళీ మనము ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరలేకపోతాం. అందుకొరకు ఏమంటాడంటే వివిధ మార్గము ఇవి షడూర్ములటనుచు వివిధ మార్గంబుల వివరించి వీటిని విడచి రకరకాలుగా ఈ విషయాలు విమర్శన చేసి తెలుసుకొని వీటిని విడిచిపెట్టాలి. ఎలా అంటే సద్గురుక్తంబుగా గన్న సజ్జనుండు. అంటే విడిచి ఎవరిని కనాలి అంటే నిన్ను సద్గురుక్తంబుగా ఏవడైతే తెలుసుకుంటాడో వాడు సజ్జనుడు. అటువంటి వాడు నిన్ను తెలుసుకున్నటువంటి వాడు ఏ స్థితికి చేరుకుంటాడంటే నిష్కళ బ్రహ్మమయుండు నిగమ వినుత. వేదముల చేత పొగడబట్టి పడేటటువంటి ఓ రామచంద్ర, నిన్ను ఎవడైతే గురుమూర్తి ద్వారా తెలుసుకుంటాడో వాడు నిష్కళ బ్రహ్మమై ఉంటాడు. అంటే వాడు అధిష్టాన బ్రహ్మస్వరూపుడై ఉంటాడు. కళ అనేది నిష్కళ అంటే కళ అనేది లేనివాడు. అంటే నాద బిందు కళ అంటే నాద బిందు కళకు అతీతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని వాడు పొందుతాడు. అంటే వీటిని వదిలిపెట్టినటువంటి వాడు నీ ద్వారా నీ తత్వాన్ని తెలుసుకున్నట్లయితే వాడు నీ స్వరూపుడే అవుతాడు. ఆ బ్రహ్మస్వరూపానికి వేరు లేనటువంటి స్థితి వాడు పొందుతాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు తర్వాత అష్టమదములను గురించి, ఎందుకంటే వీటిని గురించి ఇదివరకే చాలా చెప్పినాం కాబట్టి ఇంకా సంక్షిప్తంగా ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటూ పోతాను. అవసరం వచ్చిన వచ్చినప్పుడు దాన్ని వివరణ చేసుకుంటాం. అష్టమదములను గురించి చెప్తున్నాడు. అష్టమదములను గురించి రెండు పద్యాలు ఉన్నాయి. ఇవి కూడా మనకు ఇంచుమించు తెలిసినటువంటివే. ఎక్కువ కులమందునే జనించితి నాదు కులమెక్కువనుటయు కులమదంబు. కులమదము సామాన్యంగా అందరికీ ఉంటుంది. దాంట్లో బ్రాహ్మణులకు ఈ కులమదము ఎక్కువ ఉంటుంది. అన్ని అందరికంటే మేము శ్రేష్ఠులం అనేటటువంటిది ఉంటుంది. అంతేందుకు ఈ కులాలు ఎట్లా వచ్చినవేమో తెలియదు, కానీ మళ్ళీ మనమే మనకంటే ఇంకొకటి ఏదో ఒక కులాన్ని తీసుకొని అది మాకంటే తక్కువ వాళ్ళు అని అంటారు. ఒక కులములో కూడా దీంట్లో తరతమ భేదాలు పెట్టుకుంటాం. శాఖలు పెట్టుకొని మాది గొప్పది మాది గొప్పది అని చెప్పని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. ఈ కులము కులాభిమానం అనేది ఏదైతే ఉందో చాలా చెడ్డది అన్నమాట. అందుకొరకు ఈ కులాభిమానం కానీ ఇవి ఎనిమిది రకాలు. అభిమానం ఏం చేస్తుంది అంటే అభిమానం అనేది మన ఎవరు దీక్షితుల వారు ఏమన్నారంటే అభిమానమే ఊరపంది అని. అభిమానం అనేది ఊరపంది లాంటిది. ఎవడైతే అభిమానముతో ఉంటాడో వాడు ఊరపంది అయి పుడతాడు అని కూడా చెప్పారు. ఏ అభిమానం ఉండినా ఈ ఊరపంది జన్మ తప్పదు అని అతని అభిప్రాయం అన్నమాట. అందుకొరకే ఎక్కువ కులమందు ఏ జనించితి నాదు కులమెక్కువనుట యుకులమదంబు. నా కులము ఎక్కువ అంటే అప్పుడు ఏ మదం కిందకి లెక్క కట్టుకోవాలి, అది కులమదము. సకల నిష్ఠాచార సంపన్నుడను నేను శ్రేష్ఠుడననుటయు శీలమదము. అంటే ఆచారాలు మొదలైనవి ఇటువంటివి చేసేటటువంటి వాడు ఒక బద్దులంట. ఆ తర్వాత సారసారికి స్నానం చేయడము, ఆ తర్వాత ముట్టుకోవద్దు అనడము, ఇట్లాంటి వల్ల ఉంటే అది ఏ మదము కిందకి వస్తుందంటే శీల మదము కిందికి వస్తుంది. ద్రవ్యంబు నా వద్ద దండిగా ఉన్నది అని గర్వపడుటయు ధనమదంబు. కొందరికి ధనమదము కూడా ఉంటుంది. ఏమంటాడంటే భక్తృహరి, ఈ ధనము కానీ విద్య కానీ దుష్టుల దగ్గర ఉంటే అది మదాన్ని తెచ్చిపెట్టుకుంటుంది, గర్వాన్ని మదముని తెచ్చిపెట్టుకుంటుంది. శిష్టుల దగ్గర ఉన్నట్లయితే అది పరులకు ఉపకారం చేయడానికి ఉపయోగపడుతుంది. అది
అపకారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరి దగ్గర ఉంటే? దుష్టుల దగ్గర ఉంటే. శిష్యుల దగ్గర ఉంటే ఉపకారం చేయడానికి ఉపయోగపడుతుంది అని అన్నాడు. కానీ ఒక్కొక్క సమయంలో ఏమైతుందంటే ఈ మదము ఏం చేస్తుంది, తనవారు అని కూడా లెక్క లేకుండా ఓ పర్యాయము నిర్లక్ష్యంగా మాట్లాడడం కూడా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ శీలమదమైన తర్వాత ద్రవ్యము నా వద్ద ఎక్కువగా ఉంది అని చెప్పనని ఆ ధనమదముతో ప్రవర్తించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా కొందరిలో అణకువ, వినయము మొదలైన లక్షణాలు కూడా ఉంటాయి. అంటే సజ్జనులైనట్లయితే ఉంటాయి, కానీ దుర్జనులైనట్లయితే మదము పెరుగుతుంది అన్నమాట. తర్వాత ధరను నావంతి సుందరుడు లేరని నిక్కి రూఢిగా తిరుగుట రూపమదము. అందము కూడా ఉంటే కూడా కొందరిలో మదము తెచ్చిపెడుతుంది అన్నమాట. అది మగవాళ్ళకే కాదు, ఆడవాళ్ళకి కూడా వస్తుంది, అందరికి వస్తుంది. అయితే సామాన్యంగా ఆడవాళ్ళని గురించి వ్రాస్తే ఏమైతుంది అంటే లేనిపోని ఇవి వస్తాయి అన్నమాట. అందుకొరకే ఏం చేస్తున్నాడంటే మగవాళ్ళని గురించే చెప్తూ వస్తున్నాడు ఈయన. తర్వాత మదములన్నీయు ఈ దేహమందు విడచి భక్తిని మీద గలాడు ముక్తుడగును. ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ మదాలు కాబట్టి ఆ శరీరానికే ఆ మదాలను వదిలిపెట్టి భగవద్భక్తి ఎవడైతే కలిగి ఉంటాడో, ఇవి ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తి కలవాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఈ మత ఈ మదములు ఏమీ బాధింపవు. ఈ మదములు అనేది ఏమి బాధింపవు అంటే వానికి మదమే అనేది రాదు. భగవద్భక్తి పరుడైనట్లయితే మదాలు రావు, కానట్లయితే వస్తావి అని అర్థం. ఇంకా తర్వాత ఇంక ఇవి నాలుగే అయినాయి, ఇప్పుడు ఐదవది వస్తుంది. బలవంతుడ వయస్సు గలవాడ వైరులను వధియంతు ననుట యవ్వన మదంబు. అంతే కదా, పైల్మాన్ యవ్వనంలో ఉన్నప్పుడే పైల్మాన్ గిరైతేనేమి నేను వీరుణ్ణి అనుకోవడం, కానీ ఇవల్ల ఎప్పుడొస్తాయంటే యవ్వనంలోనే, వసంతానం వచ్చిన తర్వాత అన్నీ చచ్చిపోతాయి. అందుకొరకు యవ్వనంలో ఉండేటటువంటి వాడు ఏం చేస్తాడంటే యవనిపైన కంటే వాడిపైకి పుస్తకొస్తావా అని అడగడం కూడా జరుగుతుంది. అంటే ఒకవేళ పైల్మాన్ అయింది మొత్తానికి ఏమిటంటే తన బల ప్రదర్శన చేయాలనేటటువంటి కుతూహలము ఎప్పుడు ఉంటుంది అంటే యవనములో ఉంటుంది. కాబట్టి అది ఏమిటయ్యా అంటే అది యవన మదమయ్యా అని అన్నారు. సకల శాస్త్రంబులు చదివి వచించితి నే అధికుడనంతయు విద్యామదంబు. శాస్త్రాలు పురాణాల యొక్క చదువుకుంటే కూడా దాంట్లో కూడా గర్వం వస్తుంది. ఆ గర్వం పేరు ఏమిటంటే విద్యామదము. అఖిల దేశాధిపత్యము నాకు కలదని రంజిల్లు చుండుట రాజ్యమదము. ఇదివరకు రాజ్యాలు ఉండేటివి, ఇప్పుడు కూడా లేవేమి, రాజకీయ నాయకులు ఉన్నాయన్నమాట. ఆ నాయకుణ్ణి అనేటటువంటి ఒక మదము, అదే రాజ్యమదము అన్నమాట. అఖిల దేశాధిపత్యము నాకు గలదని రంజిల్లు చుండుట రాజ్యమదము. స్నాన సంధ్యాద్యనుష్ఠానుండను నేనని మది ఉబ్బుటయు తపోమదము సుమ్మి. అంటే స్నాన సంధ్యము అనుష్ఠానము మొదలైన ఎవడైతే అధికంగా చేస్తూ ఉంటాడో వాడికి నేను తపస్సు చేస్తున్నాననేటటువంటి భావములో ఉంటుంది. కాబట్టి అటువంటి వాడికి ఉండేటటువంటి మదము పేరు తపోమదము అని అన్నారు. అయితే అష్టమదములను అణచిన నిష్టపరుడు. ఈ మదాలని ఉంచుకోరాదు. ఈ మదాలు ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళు ఏమవుతారు, పతనమైపోతారు. ఏమవుతారు, పతనమైపోతారు. అందువలన వీటిని అణుచుకోవాలి. అవి వాటిని ఉద్రేకపరిస్తే వాటిని పతనానికి అవి దోహదపడతాయి, సహాయపడతాయి. అందుకొరకు ఏం చేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు అణచివేస్తూ ఉండాలి. అణచివేసినటువంటి నిష్టపరుడు ఎవడైతే ఉన్నాడో పుణ్యపురుషుండు వైకుంఠపురము నుండు, వాడు పుణ్యాత్ముడు, వాడు వైకుంఠం వానికి ఈ అష్టమదాలు అణిచినట్లయితే వైకుంఠం వాడికి లభ్యమవుతుంది అని. ఈ మదాలు ఉన్నట్లయితే వైకుంఠానికి దూరం అయిపోతాడు. అణిచివేసినటువంటి వాడు ఏమవుతాడు, వైకుంఠవాసుడు అవుతాడు. ఇవన్నీ కూడా
మొదటి పద్యములోనే వచ్చినాయి అసలు వాటి వివరణ. ఇప్పుడు జ్ఞానేంద్రియము లేదు కర్మేంద్రియము లేదు, తర్వాత ఏముంది, శబ్దాదు లేదు కోశంబు లేదు, రాగాదులెనిమిది పదినాళ్ళు, వాయువులు పద్నాలుగు, ఏడు ధాతువులు, ఐదు భూతములు, ఆరు చక్రాలు, మలములు మూడు, అవస్థలను ఐదు, మూడు మండలములు, మూడీషడంబులు, మూడు వ్యాధులు, గుణాలు మూడు. గుణాల గురించి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది అంటే వాసనత్రయం. వాసనలు మూడు, ఎన్ని? మూడు రకాల వాసనలు. మనము తల్లిదండ్రుల కడుపులో నుంచి ఈ భూమికి వస్తేనే ఒక వాసన మనల్ని చుట్టుకుంటుంది. ఏమిటా వాసన అంటే దేహ వాసన. నలుగురిలో కలిసిమెలిసి లోకములో అందరితో పాటు మనము మెరుగుతాం. ఆచారాలు ఏవైతే ఉన్నావో ఆచారాలు అవి ఎట్లనో మనకు అలవాటైపోతాయి కదా. ఈ ఆచారాలు ఏవైతే ఉన్నావో ఎవరి వలన లోకలోకతో పాటు కలిసి ఉండడం చేత మనకు అవి వచ్చేస్తాయి. వాటిని ఏమంటారంటే లోకవాసన అంటారు. ఇంకా మనం ఆ పుస్తకము ఈ పుస్తకం చదువుకున్నందు కొరకు అవి ఇవి చదువుతాం. చదివిన తర్వాత ఏమవుతుంది, దాంట్లో ఉండేటటువంటి భావాలు మన బుర్రలో ఉండిపోతాయి. దానికి వ్యతిరేకంగా నడుచుకోవాలంటే ఒప్పుకోదు మనసు. కాబట్టి దాన్ని ఏమంటారంటే శాస్త్ర వాసన. అందుకొరకే ఇక్కడ పద్యరూపంగా లోకానుసారి అయి లౌకిక వృత్తుల వశయించుటయు లోకవాసనందు. లౌకికంగా ఏ ఏ పనులు చేయాలో ఆ పనులు చేస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చడం ఏదైతే ఉందో దానిని లోకవాసన అంటారు. శాస్త్ర పద్ధతి తపోజపక్రతు వ్రతముల వర్తించుటయు శాస్త్రవాసనందు. శాస్త్రాలను చదివి దాంట్లో చెప్పిన పద్ధతి ప్రకారము తపస్సు కానీ జపము కానీ, క్రతువు అంటే యజ్ఞం, క్రతువు అంటే యజ్ఞము, తర్వాత వ్రతములు, ఇవి చేస్తూ కాలం గడిపినట్లయితే దానిని ఏ వాసన అంటారు, శాస్త్ర వాసన అంటారు. దేహ పోషణ చేసి తీర్థయాత్రలకెల్ల వడిగా తిరుగుట దేహ వాసనందు. అంటే తీర్థయాత్రలకు వెళ్తారు కదా సామాన్యంగా, తిరుపతిపురం, కాశీపురం, ఇంకెక్కడెక్కడ పోతే తిరిగి వస్తూ ఉంటే ఇది దేహ సంబంధమైనటువంటి వాసన. దేహము పృథ్వీ సంబంధమైనది కదా, మరి ఈ క్షేత్రాలు కూడా పృథ్వీ సంబంధమైనటువంటి, కాబట్టి అది సహజంగా ఈ శరీరం ఉన్నటువంటి వాడు ఏది లేకపోయినా కానీ పిక్నిక్కి పోదాము కదా. పిక్నికే కాకుండా మళ్ళీ హనీమూన్ పెళ్ళైన వాడు, అది కాదు నేను అనేది విహారయాత్ర. విహార యాత్ర, విహారయాత్రకి ఇంగ్లీష్ ఏముంది కదా, టూరా, ఇంత టూరేనా? ఇక్కడికి అంటే ఒకరోజు భోజనం పెట్టుకొని కమ్మకమ్మకి తినేది వనభోజనం. అంటే విహారయాత్ర అంటే తమాషగా సంతోషంగా తిరిగి రావడం, దాన్ని విహారయాత్ర అంటారు, విహరించి. ఇట్లా అది కూడా దేహవాసన కిందకే వస్తాయి అన్నమాట. ఎక్స్కర్షన్ పిల్లలకు దాన్ని, సరే టూర్ అంటే తిరగడం అని అర్థం. ఇప్పుడు చూడు కొన్ని అర్థాలు మనకు సరిగ్గా రావు. ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు పదవీ విరమణ చేస్తారు, దానికి ఏమని పేరు పెట్టినారంటే రిటైర్డ్ అని పెట్టారు. అంటే ఇదివరకే వాడు అలసిపోయినాడు, టైర్డ్ అంటే అలసిపోవడం కదా, రీటైర్డ్ అంటే మళ్ళీ అలసిపోయినాడు అని అర్థమవుతుంది. కానీ మనమేమో దానికి పదవి విరమణ అని పెట్టుకున్నాం. కొన్ని సరైన అర్థాలు రావు ఇంగ్లీష్లో, ఒక దానికి తీరు లేదు, ఏమి లేదన్నమాట. బియూటీ బట్ అంట, పియూటీ పుట్ అంట, ఆడయు ఉంది, ఈడయు ఉంది, దీనికి బట్ అని ఎందుకు అనాలి, దానికి పుట్ అని ఎందుకు అనాలి, ఏమో ఎందుకంటే అట్లా అనాలి అంటారు, కానీ ఎందుకయ్యా అంటారు అంటే చెప్పరు, అంతే అనాలి అంటారు అంతే, ఏమన్నా చెప్తారు దానికి, ఏం చెప్పరు సార్ అది. అందుకొరకే మనకు ఈ గుణింతం నేర్చుకుంటే ఏ విధంగా పలకాలి శబ్దాన్ని అనే సంగతి మనకు తెలుసు. వాళ్ళకు గుణింత లేదు, ఏం లేదు కదా, అంటే అంతే. కానీ ఈ ప్రొనౌన్సియేషన్ ఏవైతే ఉందో
ఇప్పుడు అమెరికా వాడు ఒక మోస్తరుగా సంస్కృతి చేస్తాడు, మళ్ళీ వేరే వాడు ఇంకోటి చేస్తాడు. ఇప్పుడు మనం అంతా అనుకరణ, కానీ ప్రత్యేకంగా ఈ ఎందుకు ఇంగ్లీష్ ఇంగ్లాండ్ లో చేసేవాడు దాని వాన్ ప్రొనౌన్సియేషన్ వేరు, ఆ తర్వాత అమెరికా వాళ్ళది వేరు, మళ్ళీ వీడు అక్కడ పోయింది ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ నుంచే పోయేవాడు. ఏం చేసినాడు, తనదైన కొత్త స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్లనే పలకాలి అంటాడు వాడు. అంటే ఇంకేం చేయాలి, మళ్ళా ఎందుకు పలకాలంటే అంతే అంటాడు వాడు. భాషకు ఒక ఇది లేదు వాళ్ళకు, దాని కరెక్టే. సాంస్కృత్ మరి బాగా మరీ కష్టము, కానీ సాంస్కృత్ కంటే సాంస్కృత్ లో 50 పదాలే ఉంటే, అక్షరాలే ఉంటే, మన తెలుగులో 56 వచ్చింది సంస్కృతం. కాబట్టి ఈ తీర్థయాత్రలకెల్లా వడిగి తిరుగుట దేహవాసనందు ఈ మూడు వాసనలు ఇచ్చయించక ఇష్టపడకుండా ఏం చేయాలి, దేశికుల సేవ చేసి దుర్గుణములు అణచి తత్వమస్యాది వాక్య తాత్పర్యమెరిగి తన్ను తాగన్న పురుషుడు అద్వైతుడగును. ఇది ముఖ్యమైనటువంటి మాట ఉంది. ఏమిటంటే ఈ మూడు వాసనలకు లోను కాకుండగా గురుమూర్తి యొక్క దరిజేరి వారికి సేవ చేసి దుర్గుణాలను ఏవైతే ఉన్నావో వాటిని అణచివేసి తత్వమస్యాది మహావాక్యాల యొక్క తాత్పర్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు తన్ను తాను కనిన పురుషుడు అవుతాడు. అద్వైత ప్రకారం తన్ను తాను ఎరుగడు తాను ఎవరికి నేర్పదు. వేమన ఏదైతే చెప్పినాడో ఆ వేమన చెప్పినటువంటి స్థితికి వీడు చేరుకుంటాడన్నమాట. తత్వమస్యాది వాక్యాలు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే చూడండి, వేదములు అన్ని 4. మొట్టమొదటిది ఋగ్వేదం అని పేరు పెట్టినారు. ఈ ఋగ్వేదంలో విధివాక్యం అని ఒకటి ఉన్నది, దానికి విధివాక్యం అని పేరు పెట్టినారు. ఆ విధివాక్యం ఏది అంటే ప్రజ్ఞానం బ్రహ్మ. రెండవది యజుర్వేదము, ఆ యజుర్వేదమునకు అనుభవ వాక్యం అని పేరు. ఆ అనుభవ వాక్యం పేరు ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి అని పేరు. ఆ తర్వాత మూడవ వాక్యమునకు ఏమని పేరు అంటే ఉపదేశ వాక్యము. ఆ ఉపదేశ వాక్యం ఏదయ్యా అంటే తత్వమసి, తత్వమసి బ్రహ్మ. ఇంకా చివరికి సమాప్త వాక్యము, అది అథర్వణ వేదములో ఉందట. దానికి అథర్వణ వేద సంబంధమైనటువంటిది తత్వమసి కాదు, అయమాత్మ బ్రహ్మ. ఈ అయమాత్మ బ్రహ్మ అనేది సమాప్త వాక్యము అని చెప్పి దీని పేరు పెట్టినారు. మళ్ళీ వేదాల్లో మొట్టమొదటి వేదము ఋగ్వేదము, రెండవ వేదము యజుర్వేదము, మూడవ వేదము సామవేదము, నాలుగవ వేదము అథర్వణ వేదం. ఆ వేదాలను అనుసరించి పోయినట్లయితే మొట్టమొదటి వాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ, రెండవ వాక్యం అహం బ్రహ్మాస్మి, మూడవ వాక్యము తత్వమసి బ్రహ్మ, నాలుగవది చివరది అయమాత్మ బ్రహ్మ. కానీ విధివాక్యము అనేది మనము చదువుకొని దానిని అర్థం చేసుకొని తర్వాత అనుభవానికి తెచ్చుకునేటటువంటి పద్ధతి ఎక్కడ జరగదు. అనుభవము మనకు మనం అనుభవం తెచ్చుకోవాలంటే అది సాధ్యము కాదు. అనుభవం ఎప్పుడంటే గురువాక్యము విని ఆ తర్వాత శాస్త్రాల్లో ఏం చెప్పినారు అని ఆలోచన చేస్తాం. ఆ శాస్త్రంలో చెప్పినటువంటిది గురువు చెప్పినటువంటి మాటకు సరిపోతుందా లేదా, ఉపదేశం అంటే గురువు చెప్పేదే లేకపోతే శిష్యుడు చెప్పేదే, గురువు చెప్పేది. కాబట్టి గురువు చెప్పేటటువంటి వాక్యము మొదలు బోధించాలే. తత్వమసి బ్రహ్మ అనేటటువంటిదే ముందు గురువు బోధించాలి అన్నమాట. ఈ మహావాక్యాలను గురించి తర్వాత కూడా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడనే చెప్తే మళ్ళీ అక్కడ అవసరము ఉండదు అన్నమాట. అయితే ఏమిటి అంటే ఉపదేశము మొదలు చేయవలే, ఎవరు చేయాలే, గురువు చెయ్యవలే. కాబట్టి ఉపదేశ వాక్యం అంటే వచ్చినటువంటి శిష్యునికి ఉపదేశ వాక్యము ద్వారా ఏమని బోధించాలే, తత్వమసి బ్రహ్మ అని బోధించాలి. అంటే ఇదివరకు మనము ప్రార్థన చేసేటప్పుడు స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమః అని చెప్పాం కదా, అది త్వం పదం
తత్వమసి అంటే తత్ త్వం అసి. దీంట్లో ఏమొచ్చింది? త్వం పదం వచ్చింది. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. దీంట్లో ఏమొచ్చింది? తత్పదం వచ్చింది. త్వం పదము తత్పదము. తర్వాత ఇంకో శ్లోకంలో ఏమొస్తుంది? చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అసిత్వం వచ్చింది అంటే తత్వమసి అయిపోయింది. మొదటి దాంట్లో త్వం పదము, రెండవ దాంట్లో తత్పదము, మూడవ దాంట్లో అసి పదము. అప్పుడు మూడు కలిపితే ఏమైంది? తత్వమసి అనేటటువంటి భావము వచ్చేసింది. అంటే మనకు పుట్టుకతోనే అద్వైత భావము రాదు. ఏ భావం వస్తుంది? ద్వైత భావం వస్తుంది. భగవంతుడు ఎవడో ఉన్నాడు అనేటటువంటిది, వాడు మనల్ని కాపాడాలి అనే భావము ఎప్పుడైతే వచ్చిందో, నేను వేరు, దేవుడు వేరు, అతడు రక్షించేవాడు, నేను రక్షింపబడేవాడిని, అతడు దాత, నేనేదైతే ఉందో అడుక్కునేవాడిని అనేటటువంటి భావాలు మనకు వస్తాయి. వస్తే అప్పుడేమని అని అర్థము? మనము ద్వైత భావములో ఉన్నాం. ఈ ద్వైత భావములో ఉండడము అంటే మనము కించజ్ఞ భావముతో ఉన్నాము. ఈ కించజ్ఞ భావాన్ని తొలగజేయడానికి గురువు ఉపదేశము చేసి తత్వమసి అనేది బోధ చేస్తాడు. తత్వమసి బోధము చేసిన తర్వాత ఆ తత్వమసిలో ఏం చేస్తాడంటే, అదే నీవు అని బలపరచడానికి కొరకు ఏం చేస్తాడంటే, జహర్ లక్షణము, అజహర్ లక్షణము, జహర జహర్ లక్షణం అని లక్షణత్రయముల చేత మనకు బోధ చేసి, అయ్యా నీవు వేరు కాదు, అది వేరు కాదు, అదే నీవు, నీవే అది అని బోధరీత్యా ఎట్లా అంటే, స్వయం దేవదత్త, ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు. ఆ దేవదత్తుడు ఎవడయ్యా అంటే, 25 ఏళ్ళ కిందట నీవు కాశీకి పోయినప్పుడు పాండ్యాలు ఉంటారు కదా అక్కడ, ఆ పూజారులు, పూజా గీజ చేర్చేటటువంటి వాళ్ళు, వాళ్ళ ఇండ్లకు తీసుకుపోయి వాళ్ళే భోజనాలు పెట్టి చేసి చెంది ఆ తర్వాత ఏటికి తీసుకుపోయి మనతో పిండాలు మొదలైనవి అన్ని చేయిస్తారు. ఒక పాండ్య ఇంట్లో పోయి మనం దిగినాం. దిగితే వాడేమిటంటే అన్నీ ఏమేమి చెప్పాలని చేస్తారు. అది కాక ఏమిటంటే, తెలుగువారి తెలుగు భాష వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఏ ప్రాంతం వాళ్లకు ఆ ప్రాంతం వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, తెలుగు మధ్యన వీళ్ళు కూడా ఉంటారు, దళాలు భైరవకారులు ఉంటారు. వాడు ఏం చేస్తాడంటే, తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళ దగ్గరికి స్టేషన్లోనే పట్టేసి తీసుకుపోతారు అన్నమాట. పంపిస్తారు, వాళ్ళు పంపించి చేస్తారు. అది కథ. అయితే ఒకడు ఏదైతే ఉందో, మంచివాడు ఉన్నాడు, ఒక మన ఊరు షావుకారు అక్కడికి పోయినాడు. పోయిన తర్వాత వాడు ఏదైతే ఉందో, డబ్బు కాచపడకుండగా మన యొక్క తాత ముత్తాతల చరిత్ర కూడా అక్కడ రాసి ఉండడం చేత వాడు చదివి, అయ్యా మీ తాత ఫలాన్ని అతడు, ఆ తాత తాత పేరు ఫలాంది ఫలాంది ఇది అని అందరి పేర్లు చదివి చేసి, భార్యాభర్తల పేర్లు, పిల్లల పేర్లు అవల్లా చదివి చెప్పి, నీవు ఫలానాయన కొడుకవు అని చెప్పని చెప్పి, నా ఇష్టంలో ఉంది, నాకే తెలియదు, ఇది బాగా తెలుసు కదబ్బా అంత రాసి పెట్టాడని వీడు చాలా ఆశ్చర్యపడి, ఆ తర్వాత వాడు చేయించినవి అన్నీ కూడా చేసి వాడిని కొంత డబ్బిచ్చి, చిన్నగా ముద్దుగా దేవదత్తుడు అనేటటువంటి ఒక పిల్లవాడు ఉంటాడు కొడుకు, అతను చాలా ముద్దుగా ఉంటే ఆ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని చేసి ఆట ఆడించుకుంటూ ఉంటే 4-5 రోజులు ఉన్నారు. ఆ పిల్లగాడు బాగా అలవాటు అలవాటు అయిన తర్వాత ఆయనకు చెప్తారు, అయ్యా అత్యవసర పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు నా సహాయం కావాల్సిందే నీకు ఇస్తాను, మీరు చాలా మంచిగా పూజలు చేస్తారు, ఇప్పుడు కూడా ఇది తీసుకునేది డబ్బు అని ఇచ్చి, ఆ తర్వాత ఎటువంటి ఏదైనా సరే నాతో అవసరం పడినట్లయితే నీవు కానీ లేక నీ పిల్లవాడిని కానీ పంపమని అడ్రస్ మొదలైనవి రాసిచ్చి వెళ్ళిపెట్టాడు. పోతే వీడికి 20 ఏండ్లు అయిన తర్వాత అప్పుడే మధ్య వయసు ఉంటుంది. ఇంకా 20 ఏండ్ల వరకు వీడేమో అప్పుడు 5 ఏండ్ల పిల్లవాడు వీడు, 20 ఏండ్ల తర్వాత 25 ఏండ్లు ఇసుకట్టు ఇసుకట్టు బాగా ఏర్పడింది, అంగ సౌష్ఠవం శరీరం కూడా మంచిగా తయారైంది, ఆ పిల్లతనం పోయింది, ఆ తర్వాత ఇంకా పెళ్లి ఇది కూడా వచ్చింది. కానీ ఈ చదువు సంధ్యలు అబ్బలేదు, ఇది అబ్బేనా అంటే ఇది కూడా అబ్బలేవాడికి.
ఎందుకంటే లేక లేక ఒక పిల్లవాడు ఉంటే గారాభం వచ్చేస్తే ఆ పిల్లలు అటు కాకుండా ఇటు కాకుండా పోతుంది. అందుకొరకు వీటి గారాభం ఎక్కువ చేయడం వల్ల ఇక్కడ పౌరోహితం అవ్వలేదు, అక్కడ ఉద్యోగము దొరకలేదు. అందుకొరకు ఏమిటంటే తండ్రి అడ్రస్ ఇచ్చి ఒక ఉత్తరం రాసి, నాయనా ఇంకా నాది అయిపోయింది, ఈ శరీరం రాలిపోతుంది, కనీసంగా అక్కడైనా కూడా ఆయన ఏమైనా నీకు సహాయం చేస్తారని చెప్పని చెప్పి డబ్బు